హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిత్రాల వంటలు అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఆశ్వయుజ శుద్ధ విధియ దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారం అలంకరణ గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తారు నైవేద్యం గూడా అన్నం నివేదిస్తారు లేదా తీపి పదార్థాలు ఏవైనా నివేదించవచ్చు ఇవాళ దేవికి పెట్టే గూడా అన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం క్లీనింగ్ బౌల్లో త్రీ హండ్రెడ్ గ్రామ్ రైస్ని తీసుకున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను సోనా మైసూర్ కంటే రేషన్ బియ్యం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గూడా అన్నానికి రైస్ని ఒక టూ టైమ్స్ వాటర్తో కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి నైవేద్యం తయారు చేసే గిన్నెలో ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ని నేను ఇక్కడ తీసుకొని వాటర్ మరిగేలాగా మరిగించాలి అన్నప్రాసన రోజు మనం పిల్లలకి మెత్తగా బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని తినిపిస్తాం అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఈరోజు నెయ్యి బెల్లముతో తయారు చేసిన మెత్తటి పరమాన్నాన్ని నివేదిస్తాం పరమాన్నం చేయడానికి వాటర్ బాగా మరుగుతుంటే ముందుగా కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని మొత్తము వేసేసుకోవాలి ఈ రైస్ మెత్తగా ఉడికేసరికి మనం ఒక గుప్పెడు పల్లీలని దూరగా వేయించేసుకొని కచ్చాపచ్చాగా పొడి చేసేసుకోవాలి ఈ పల్లి పొడి వేయటం వల్ల పరమన్నం చాలా టేస్టీగా ఉంటుంది అన్నము పూర్తిగా మెత్తగా ఉడికాక ఒక గ్లాస్ పాలు అనగా టూ హండ్రెడ్ ఎంఎల్ చిక్కటి పాలను పోసి మరి కాసేపు ఉడకనివ్వాలి లలిత అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని సంహరించేటప్పుడు ఈ బండాసురుడు తన ముప్పై మంది కొడుకులను అమ్మవారి మీదికి యుద్ధానికి పంపినప్పుడు అమ్మవారు బాలా త్రిపురాసుందరి అమ్మవారిని తన అంశతో సృష్టించారు అప్పుడు ఈ బాలా త్రిపురాసుందరి బండాసురుని ముప్పై మంది కొడుకులను సంహరించింది పాలలో అన్నం చాలా మెత్తగా ఉడికాక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ చేర్చి మెత్తగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగించేటప్పుడు ముందుగానే గిన్నెలో వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని వేసుకోవడం వల్ల స్టవ్ మీద పెట్టగానే వెంటనే బెల్లం మాడిపోకుండా చాలా ఈజీగా కరిగిపోతుంది బెల్లాన్ని డైరెక్ట్ అన్నంలోనే వేయకుండా ఇలా కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వేయడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసిన బెల్లాన్ని రైస్లో యాడ్ చేసి రైస్కు మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచ్చాపచ్చాగా తయారు చేసిన పొడిని కూడా యాడ్ చేసి అన్నానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఈరోజు రెండు నుండి ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలలకి అమ్మవారిగా కొలిచి వారిని పూజించాలి ఒకటో సంవత్సరం అమ్మాయి అలాగే పది సంవత్సరాలు దాటిన అమ్మాయికి పూజ చేయకూడదు ఈ రెండవ సంవత్సరం ఉన్న అమ్మాయిని పూజ చేస్తే ఆ అమ్మాయిని కుమారి అంటాము మూడవ సంవత్సరం అమ్మాయిని త్రిపుర నాలుగో సంవత్సరం అమ్మాయిని కళ్యాణి అని ఐదవ సంవత్సరం అమ్మాయి రోహిణిగా ఆరవ సంవత్సరం కాళికగా ఏడవ సంవత్సరం అమ్మాయికి చెండి ఎనిమిదవ సంవత్సరం అమ్మాయి శాంభవిగా తొమ్మిదవ సంవత్సరం అమ్మాయి దుర్గాదేవిగా పదవ సంవత్సరం అమ్మాయి సుభద్రాగా వారిని ఆ విధంగా భావించి ఆ రోజు కుమారి పూజ చేసి వారికి ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా నివేదించాలి అన్నంలో బెల్లము పల్లిపొడి బాగా కలిపేలాగా కలిపేసి ఒక వన్ కప్ నెయ్యిని కాస్త టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికాక మరో రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి మళ్ళొకసారి కలిపేసి బాగా ఉడకనివ్వాలి పర్వానంలో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఒక చిటికెడు పచ్చకపూరం చల్లేసి ఆఫ్ చేసేసుకుంటే స్టవ్ని ఎంతో టేస్టీగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం రెడీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పల్లి పొడితో గూడాన్నాన్ని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గూడాన్నం రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి